కాంగ్రెస్ జోరు చూసి బీఆర్ఎస్ భయపడుతోందా ఆరు గ్యారంటీ పథకాలు బీఆర్ఎస్లో కలవరం కలిగిస్తున్నాయా కారణం ఏమైతేనేం బీఆర్ఎస్ మాత్రం కొత్త పథకాల రూపకల్పనలో ఉన్నట్లు తెలిసింది ఆల్రెడీ కాంగ్రెస్ తన గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లిపోయింది ఆ స్కీములపై ఇప్పుడు చర్చ జరుగుతోంది అందుకే బీఆర్ఎస్ కూడా కొత్త పథకాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది తెలంగాణలో బీసీలు ఎక్కువ కాబట్టి వారిని ఆకట్టుకునేలా కొత్త పథకాల్ని రూపొందించడంతో పాటు మహిళని దృష్టిలో పెట్టుకుని అద్దరిపోయే పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చాలని బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు తెలిసింది ప్రధానంగా మనీ వచ్చేలా ఈ స్కీంలు ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాల్ని అమలు చేస్తోంది మేనిఫెస్టోలో పెట్టని పథకాలు కూడా చాలా అమల్లో ఉన్నాయి ముసలి వారి నుంచి పుట్టే బిడ్డ వరకు అందరికీ స్కీములున్నాయి లబ్ధిదారుల్లో అన్ని వయసుల వారు ఉన్నారు కొన్ని అంశాల్లో తప్పితే ప్రభుత్వం చాలా వరకు సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ తాను ప్రకటించిన అన్ని పథకాలను అధికారంలోకి వచ్చిన తొలి రోజే ప్రారంభించేసింది దాంతో అక్కడి ప్రజలు ఖుషి అయిపోయారు కాకపోతే పథకాల అమలుకు భారీగా మనీ అవసరమవుతోంది తెలంగాణలో కూడా అలాగే అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఆరు పథకాలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు అందువల్ల ప్రజల్లో ఈ స్కీములపై నమ్మకం బాగా పెరిగింది ఇది బీఆర్ఎస్ కి సమస్యగా మారింది కాంగ్రెస్ ఎంతలా పథకాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా బిఆర్ఎస్ చేతులెత్తేసేందుకు సిద్ధంగా లేదు ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే మరోవైపు పథకాలను అమలు చేస్తోంది తద్వారా తమ హయాంలో రాష్ట్రం దూసుకెళ్తోందని చెబుతోంది తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వెయ్యాలని కోరుతోంది ఐదేళ్ల కిందట ఈ అభివృద్ధిని చూసే ఓటర్లు రెండోసారి భారీ విజయాన్ని ఇచ్చారు మరి మూడోసారి అలా చేస్తారా లేక బీఆర్ఎస్కి షాక్ ఇస్తారా అన్నది చర్చగా మారింది ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలు ప్రకటించడం ద్వారా ఉన్న ఓటర్లతో పాటు తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చు అనేది బీఆర్ఎస్ తాజా వ్యూహంగా తెలుస్తోంది అయితే ఉన్న పథకాలకే డబ్బు సరిపోవట్లేదు మరి కొత్తవి ప్రకటిస్తే వాటి అమలుకు మరిన్ని లక్షల కోట్లు అప్పులు చేయాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం కాదు మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు తెలుస్తుంది